మనయ్య వరుణ్ బ్రాంచెస్ ఉన్నాయి సార్, ఇక్కడ వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ ఆఫీ డిస్ట్రిక్ట్. సో అన్ని అవుట్లెట్స్ లో కట్టెడ్ రియల్ గ్రేట్ అంటే లిమిటెడ్ అండ్ లయన్స్ క్లబ్ విజయవాడ జూబ్లీ హరిత సంయుక్తంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, అదేవిధంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం. సో ఈరోజు 68th బర్త్డే మన చైర్మన్ వరుణ్ గ్రూప్ అయినటువంటి మన ప్రభు కిషోర్ గారిది కూడా తెలియడం ఆనందంగా ఉంది. సో 17వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు బ్లడ్ డొనేషన్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాల్ ఇచ్చింది, రోజుకొక ఆర్గనైజేషన్ అనేటువంటి బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంది. మరి బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకి నో నీడ్ టు టెల్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ఎవరికైనా ఒకవేళ ఇది యాక్సిడెంట్ జరిగేటప్పుడు కానీ, ఒకవేళ ఇంపార్టెంట్ సర్జరీస్ జరిగేటప్పుడు కానీ బ్లడ్ అనేటువంటిది లేకపోతే అటువంటి పేషెంట్స్ కానీ లేకపోతే అటువంటి డాక్టర్స్ కానీ అడిగితే మనకు తెలుస్తుంది. ఫర్ ద లాస్ట్ 15-20 ఇయర్స్ నుండి కూడా వరుణ్ మోటార్స్ అనేది ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అనేటువంటి చేస్తుండడం. లయన్స్ క్లబ్ అంటే మరి లయన్స్ క్లబ్ అనేటువంటి ఏ యాక్టివిటీ అయినా అది
ఫిలాంథ్రఫీ యాక్టివిటీ, సర్వీస్ యాక్టివిటీ ఏదైనప్పుడు కూడా లయన్స్ క్లబ్ అనేటువంటి ఎలవేళ ముందుంటుంది. ఇద్దరు కలిసి ఈరోజు ఈ డొనేషన్ ఇట్ బోత్ ఆర్గాన్ అండ్ బ్లడ్ డొనేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి గుప్తా గారు, అదేవిధంగా అజయ్ కుమార్ గారు, సో అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, తర్వాత అనేటువంటిది మన రాంబాబు గారు, గిరి గారు, సత్యనారాయణ గారు అంతా కూడా అనేటువంటి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో అనేటువంటిది పార్టిసిపేట్ చేసినందుకు, మరి నాకు ఇన్విటేషన్ అనేటువంటిది ఇచ్చినందుకు ఇద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, సో యూత్ అనేటువంటిది ఈరోజు మోర్ అండ్ మోర్ అనేటువంటి బ్లడ్ డొనేషన్ అనేటువంటి చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ, దెన్ మొక్కల పెంపకం కూడా అనేటువంటిది అడ్వకేట్ చేయాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది మనందరి పైన కూడా ఉంది. ఆర్గాన్ డొనేషన్ కూడా ఇప్పుడే ఐ బ్యాంక్కి చాలా ఐ బ్యాంక్స్ అనేటువంటి వచ్చాయి. ఐ బ్యాంక్స్తో పాటు ఇతర ఆర్గాన్స్ని కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే స్లోగన్ ఏమిటనుకుంటే మన బాడీ అనేటువంటిది హెల్దీ ఉన్న బాడీ అనవసరంగా పైర్ మీదకి వెళ్ళిపోయే కన్నా అది ఇంకొకరికి అనేటువంటి ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్తో స్పిరిట్ ఆఫ్ గివింగ్ అనేటువంటిది ఇక్కడ మనం అడ్వకేట్ చేస్తున్నాము. సో దాని ద్వారా వచ్చినటువంటి ఇటువంటి కార్యక్రమాలకి మరి సర్వీస్ అనుకుని అంటే ముందుంటాము అనుకుని చెప్పేసి లయన్స్ క్లబ్కి, తర్వాత స్టాఫ్ అంటే అనేటువంటిది కస్టమర్స్ కన్నా స్టాఫే ముఖ్యం అనుకుని చెప్పేసేటువంటి వరుణ్ గ్రూప్ చైర్మన్ అనేటువంటి ప్రభుకిషోర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈనాడు ఈనాటి లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరిత మరియు వరుణ్ మోటార్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ఢిల్లీ రావు గారికి, మా లయన్స్ సోదరులు మా పీడీజీ మిర్యాల వెంకటేశ్వరకి, సెకండ్ వైస్ గవర్నర్ గద్దె శేషగిరి గారికి, మా రీజనల్ చైర్మన్ చలసాని అజయ్ కుమార్ గారికి, మిత్రులు రాంబాబు గారికి అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా 200 ప్రతి దేశాల్లో ప్రతి నిత్యం ప్రతి రోజు ప్రతి సెకండ్ ఎక్కడో చోట ఏదో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మా మిత్రుడు చెప్పినట్లుగా వి సర్వ్, మేము సేవ చేస్తామనే నినాదంతో కులాలకు మతాలకు అతీతంగా మా ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. మరి అట్లాంటి ఎక్కడ ఏ సేవ ఎవరు చేసినా కూడా మేము సపోర్ట్ చేయటం మా ఆనవాయితీ. ఎన్నో బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నాం, మరి ఎన్నో హాస్పిటల్స్ నిర్వహిస్తున్నాం. ఎక్కడ ఏ అవసరాలు వస్తే ఆ అవసరాలు తీర్చుతూ సమాజంలో మాకంటూ ఒక చక్కని ముద్ర వేసుకుని లైన్స్ ద్వారా చక్కని సేవలు అందుతూ ఈ సమాజానికి అనే పద్ధతిలో మరి జరుగుతూ ఉంది. అట్లా జరిగే కార్యక్రమంలో ఈ క్లబ్ ద్వారా మరి వరుణ్ మోటార్స్ చైర్మన్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి బ్లడ్ డొనేషన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఆ సంస్థలు చాలా ఉంటాయి, చాలా సంస్థలు కోట్ల ఆర్గనైజేషన్ చేస్తుంటారు, కానీ ఈ రకమైన మనస్తత్వం కానీ సమాజానికి మరి మనం సేవ చేయాలనే తలంపు ఉండే ఆర్గనైజేషన్లు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో వరుణ్ మోటార్ చాలా ప్రముఖంగా ఉంటుంది. మరి రౌతులు బట్టే గుర్రం అన్నట్టుగా ఆయన ఆలోచనలు బట్టే మరి స్టాఫ్ అంతరూ కూడా చక్కని సేవాభావంతో సమాజం పట్ల చక్కని బాధ్యత పనిచేస్తున్నారు. మరి అదే సందర్భంగా నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లే కాకుండా ఆర్గాన్ డొనేషన్ని ప్రోత్సహించటం, మరి అలాగే పర్యావరణ అనేది చాలా ముఖ్యం, మరి దానికి సందర్భంగా కూడా మొక్కలు పంపిణీ చేయటం చాలా గొప్ప విషయం. ఇంత చక్కని కార్యక్రమాలు చేస్తూ మరి సమాజానికి చక్కగా ఉపయోగపడుతున్న ఈ మరి ముఖ్యంగా ఎండీ గారిని అభినందిస్తూ వారి స్టాఫ్ అందరికీ అట్లా సహకరిస్తున్న స్టాఫ్ అందరికి కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.